సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 29వ వార్డులో 50 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్న వారికి ఇంటి శాశ్వత ధ్రువపత్రాలను అందించడంతో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న స్థానిక ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ మంత్రి కేటీఆర్ కి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. వైకుంఠ గ్రామాల నిర్మాణం 2 కోట్లతో అదేవిధంగా ప్రతి వార్డులో కూడా వీలైనంత వరకు పార్కులు నిర్మాణం నర్సరీలు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలని మన ఎమ్మెల్యే మల్లన్న గారి సహాయ సహకారాలతో అభివృద్ధి చేసుకొని మన పట్టణ ప్రజలందరికీ బహుమతిగా ఇవ్వడానికి धन्यवाद తింటానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు ఈ మూడు నినాదం ప్రజాస్వామ్యంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొదలైంది కానీ ఆచరణలో కొంతవరకే సాధ్యమైంది ఇంకా సాధ్యం గాని ఈ అంశాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకొని ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎప్పటి నుంచో ఎవరైతే స్థిర నివాసాలు ఏర్పర్చుకుంటున్నారో ఎండోమెంట్ భూమి కానీ అసైన్మెంట్ భూమి కానీ ఇతరాత్ర భూములు కానీ ఆ భూములకి కావాల్సిన డబ్బుల్ని ప్రభుత్వమే ఆయా శాఖలకు చెల్లించి నిర్వాసితులైన నివాసం ఉంటున్న దశాబ్దాల కాలంగా నివాసం ఉంటున్న ఆ బలహీన వర్గాల వాళ్ళకి హర్జన గిరిజన దళిత తాడిత పీడిత వర్గాలకి అందియాలనే ఆలోచనతోనే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలోనే భాగంగా 45-50 సంవత్సరాలుగా ఆజాద్ నగర్లో కోదాడు పట్టణంలో చిన్న చిన్న వృత్తుల్ని ఎంచుకొని ఏ రోజుకు ఆ రోజు కష్టపడితే తప్ప ఇల్లు గడవని సామాన్యులు 45-50 సంవత్సరాలుగా స్థిర నివాసాలు ఏర్పరచుకున్న ఇంతవరకు దానికి సంబంధించి ఇంటికి ఇది మా ఇల్లు అని చెప్పుకోలేని పరిస్థితిలో దుస్థితిలో ఉన్న వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం వెంటనే వాళ్ళకి సంబంధించిన అసెస్మెంట్ చేపించడం కానీ ఇంటి నెంబర్లు ఇవ్వటం కానీ వాళ్ళకి సంబంధించిన ధృవీకరణ పత్రాలని